హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందుస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ నేను బయటికి షాపింగ్కి వచ్చా. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ప్రశాంతంగా షాపింగ్ చేసుకుందామని ఇద్దరం వచ్చాం. నేను ఒక్కదాన్నే అలా అనుకున్నా, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి నేను ఒక్కదాన్నే ఉంటాను, షాపింగ్ ఏరియాలో ఎవ్వరు ఉండరు అనుకున్నా. అందరు నాలాగే ఆలోచించారు, అందుకే కార్ పార్క్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఫుల్ బిజీగా ఉంది. బట్ స్టిల్ మన ప్రయత్నం ఆపకూడదు కదా. ఇంకెందుకు లేటు, పదండి షాపింగ్లో మాట్లాడుకుందాం. ఏంటి హడావుడేంటే? 6 నెలల తర్వాత షాపింగ్ వచ్చాను. అర్థమైందా ఏమన్నా? ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో తెలుసా అసలు నీకు? నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది, బల్బైనట్టు వెళ్ళిపోతున్నా. ఇవాళ చెలరేగిపోతారా? వీళ్ళందరూ ఏంటి అంత కొనేస్తారంటావా? నీ ఏడుపు ఏంటి? అది న్యాచురల్, మనం కొన్నా కొనపోయినా పక్కన పడుకుంటా అని ఏడుపు ఉండాల. జాను, అవేంటి జాను, సంచులు సంచులు కొనుక్కుపోతుందో తెలుసా? నీ ఏడిపేంటే, వాళ్ళు కొనుక్కెళ్తే కొనుక్కెళ్ళని. ఏం కొనుక్కెళ్తుందో అని లోపల చూడాలని ఉంది ఆమె సంచి తీసి. పక్కన వాళ్ళ బ్యాగుల్లో ఏముందో చూడాలని. ఆ క్యూరియాసిటీ వల్లే కరోనా ఇలా స్ప్రెడ్ అయింది. మళ్ళీ కరోనాకి కనెక్షన్ ఏంటి? బ్యాగులతో వాళ్ళు ఏం కొనుక్కున్నారో చూస్తుంటే మనకి లేటెస్ట్ ట్రెండ్ ఎవరు ఎక్కువ లైక్ చేస్తున్నారో తెలుసుకొని ముందు జాగ్రత్తగా మనం కూడా అలాంటివి కొని పెట్టుకుంటాం. బట్టల మీద పెట్టే ముందు జాగ్రత్త లైఫ్లో పెట్టుంటే ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని నువ్వు. అబ్బచ్చా, నువ్వు పెట్టావు లైఫ్లో ముందు జాగ్రత్త, ఏం లాభం? నా చేతిలో జిక్కావు, ముందుకు వెళ్ళలేవు వెనక్కి వెళ్ళలేవు. ఇప్పుడు అట్టాగే ఉంటుంది, ఎక్కువ ముందు జాగ్రత్త లైఫ్లో పెడితే. అబ్బా, ఎటు చూసినా బట్టలు బట్టలు బట్టలు. ఎంతైనా బట్టల కొట్టేళ్ళు అదృష్టవంతులు కదా. అదేదో బట్టల కొట్టే పెళ్లి చేసుకోవచ్చు కదే. ఏంటి, నేను అంత పిచ్చిదాన్ని అనుకున్నావా? బట్టల కొట్టేవాడిని చేసుకుంటే పక్క కొట్లో బట్టలు పొరపాటు నచ్చినా కూడా లేదు నా కొట్లోయే వేసుకోవాలంటాడు, కాంపిటేటర్ కదా. అందుకని నిన్ను చేసుకున్నా. అప్పుడు నువ్వు ఏ కొట్లో కొన్నా నీకు గోల్లేదు అంటావు కదా. బాగా ఆలోచించే నిన్ను ట్రాప్లో వేసా. ఇంత స్కెచ్ గీసావా? ఏంటి తగేతి కాస్తున్నా? అంటే 6 నెలల తర్వాత వచ్చా కదా, ఏం చూడాలో తెలియక పిచ్చి పిచ్చిగా ఎతికే బుద్ధి అవుతుంది. ఇది ఎలా ఉంది? అది మరీ తేలిపోతావు నీకు. ఇది బుడబొక్కల వల్ల ఉంటావు, పండక్కి వేసుకుంటారు ఎలా ఉంటుంది. ఏమో నీకు రంగులు తెలియని వాడివి, నువ్వే మాట్లాడుతున్నావా? ఈ రంగు నచ్చలేదన్నా. ఏ, హుడ్తో బాగుంటుంది, ఒక జంపర్ కొనుక్కోనా? ఇది మరీ ప్లెయిన్గా ఉందిగా. పూలు వేస్తారు మరి మీకోసం జంపర్ల మీద. ఏ జాను, ఇది బాగుందా? దానికి చేతులు లేవు కదే, అది ఎలా వేసుకుంటావు? ఈ డ్రెస్ దానికి చేతులు ఉండవు, నాకున్నాయిగా, అడ్జస్ట్ చేసుకుంటాంలే. వాట్, సర్లే ఏడో మాక పెట్టేస్తున్నా. ఏ జాను, ఇది ఎలా ఉంది? దానికి వాడు కింద కుట్టడం మర్చిపోయాడే, ఓన్లీ పైనే కుట్టాడు. అలాంటిది ఎలా? ఇదిగో ఇది చూడు, ఇది చాలా బాగుంది, పైన కింద ఉంది. దీన్ని సగం కుట్టడం అనరు, వాడు కుట్టడమే అలా కుట్టాడు, అది ఫ్యాషన్. నువ్వు చూపించింది అబ్బాయి టీషర్ట్లా ఉంది, నాకు నచ్చల. ఏ, ఇది ఎలా ఉంది? సింపుల్గా నైస్గా బాగుందా? ఇది కొంచెం బెటరే, వాడు కింద దాకా కుట్టాడు, కానీ నాకు రంగు అస్సలు నచ్చలేదు. వేసుకునేది నేను, రంగులే తెలియని వాడికి రంగు నచ్చలేదంట.
హే జాను, ఇది భలే ఉంది కదరా. ఏంటి ఇదే? ఇది ఏంటో తెలుసా? వాడు పొరపాటున సాగదీశాడు, కుట్టడం చేతగా. చూడంత బాగుంది, నాకంటే బాగుంది. ఇది ఎలా వేసుకుంటావు? నువ్వైతే మునిగిపోతావు. టైలర్ సాగదీయటం ఏంటి జాను? అసలు ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? ఇది పార్టీ వేర్ బ్రాండెడ్ డ్రెస్. అయితే వాడు టైలర్ని మంచివాడు పెట్టుకొని ఉన్నాడు. నీకు చెప్పినా అర్థం కాదు. చూడు, ఇది నేను పెట్టుకొని, అసలు ఇలా పెట్టుకొని బొమ్మ పక్కన నుంచుంటే నేను ఎంత బాగున్నానో తెలుసా? కానీ ఇది నాకన్నా హైట్ ఉండలే. దిష్టి బొమ్మలా ఉంటావు. నీకు కుళ్ళు, మీకు ఇట్లాంటి బట్టలు ఉండవని. ఏ జాను, నాకు ఐడియా వచ్చింది. జీన్స్ కొనుక్కోనా? ఇక్కడ వచ్చినందుకు ఏదో బిల్లు వేయాల్సిందేనా? అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆనందం. ఒట్టి షాపులోకి వచ్చి ఒట్టి చేతులతో వెళ్తారా? చూడు, అందరు చూడు ఎట్ట కొనుక్కుంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఎంతెంత షాపింగ్లు చేస్తున్నారు. నేను ఇప్పుడు కొనలా. వాళ్ళకి అవసరమై కొనుక్కుంటున్నారే. నాకు అనవసరంగా కొనుక్కోవట్లే, ఆనందం అవసరమై కొనుక్కుంటున్నా. ఏయ్ జాను, బొమ్మకేసిన డ్రెస్ బాగుంది కదా? బొమ్మకి బాగుంది, నీకు కాదు. నీకు అస్సలు బాగోదు. జాను, ఈ ప్యాంటు, ఈ టీషర్టు ఫైనల్లీ డిసైడెడ్. బాగుందా ఈ ప్యాంటు చూడు, ఎంత పాష్గా ఉందో అడుగునా. అది ఎలుకలు కొట్టేసినట్టుంది ఆ ప్యాంటు. ఎలకలు కొట్టినట్టుందా? ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఇలా కట్ చేయటం పాషే బాగుంటుంది. ఈ ప్యాంట్ నీకు నచ్చింది? ఈ కటింగ్ ఏముంది, నేనే కత్తిరిస్తాను. ఇంటికి వెళ్ళి పసా పసా కత్తిరిచ్చేస్తాను. నువ్వు కత్తిరిస్తే ఎక్కడికన్నా నేను బయటికి వెళ్ళినప్పుడు బాగుందే నీ ప్యాంట్ అని అడిగారనుకో. మా ఆయన కట్ చేశాడని చెప్పనా? అదే షాప్ వాడు కట్ చేశాడని చెప్తే ఎంత బాగుంటుంది. అందుకని నువ్వు చింపావని చెప్తే అసహ్యంగా ఉంటుంది. ఇంక నేను డిసైడెడ్, ఇది కొని పెడతావా? ఆగు, నేను వ్యాలెట్ మర్చిపోయాను జాను. మర్చిపోయావా? అమ్మో, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ నీ వాలెట్ తీసుకొచ్చే గ్యాప్లో ఈ ప్యాంట్ అయిపోతే ఎవరన్నా కొనేస్తే, అక్కడ నేను టెలివేర్ పనిచేసి ఆమెకిచ్చి దాచిపెట్టమని చెబితే ఆమె నచ్చి కొనేసుకుంటే, వాళ్ళే మనసు మార్చుకొని అమ్మకూడదనుకుంటే. అమ్మో లేదు జాను, ఓ పంచి, నువ్వు ఈ ప్యాంటు పట్టుకొని ఇక్కడే నుంచు, నేను ఇంటికి వెళ్ళి హాఫ్ అన్ అవర్లో నీ వాలెట్ పట్టుకొని వచ్చేస్తా. ఏమంటావు? న్యాయమే. న్యాయమా? వాలెట్లు మర్చిపోయినప్పుడు అన్యాయం అనిపించట్లా? నీకు న్యాయమే. ఇలా పట్టుకొని అలా బొమ్మల మధ్యలో నుంచు నేను వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. అంత తేలిగ్గా వాలెట్ మర్చిపోయానని చెప్తే నేను నమ్మాననుకున్నారా? లేదండి, నా ఎదురుగానే వాలెట్ తీసి దాచిపెట్టడం నేను చూసా ఇంట్లో. అందుకని బ్యాగులో తన వాలెట్ నేను పట్టుకొచ్చా. పట్టుకొచ్చి కూడా తన ఎందుకు ఇక్కడ నుంచో పెట్టా డౌట్ వచ్చిందా? బుద్ధిరావాలి కదా మరి, ఇంకోసారి ఇలాంటి ట్రిక్ ప్లే చేయకుండా ఉంటాడు. బొమ్మల మధ్యలో బొమ్మలా నుంచుంటే పిల్లలు అటో ఇటో వెళ్తా, అక్కడ ఇక్కడ ఏదైనా నెట్టితే ఏమి కిక్ వస్తుందంటే సూపర్ కిక్. ఈ హాఫ్ అన్ అవర్ నేను ఇంటికి వెళ్ళట్లా, తన్ని దూరం నుంచి అలా లైన్ వేస్తా, చూస్తా, ఆనందం ఆస్వాదిస్తా, తనకు కూడా బుద్ధి వచ్చేస్తా. ఏమంటారు, ఐడియా బాగుందా? మరి ఈలోపు మీరు ఖాళీగా ఉంటావు ఎందుకు? ఆనందాన్ని రెట్టింపు చేయడానికి మంచి గట్టి సబ్స్క్రిప్షన్ కొట్టేసి, లైక్ కొట్టేసి, నైస్ కామెంట్ పెట్టేసేయండి. ఇక్కడ మధు బొమ్మలతో ఎంజాయ్ చేస్తుంటాడు, నేను తన్ని చూస్తా ఎంజాయ్ చేస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.